हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गायत्री कलेक्शंस। ई रोज मन रेसिपी ज्यूस अंडी, सनमेलन ज्यूस। अदि एला तैयार चेसुकोवालो चूद्दाम। मन की सनमेलन अनेदि कावाली। इदि पुच्चकाय लागाने उंटुंदंडि। इदि कूडा आ ब्रीड की संबंधिंचिंदि। इदि कूडा सनमेलन इला उंटुंदि मन की। ఇప్పుడు మన పైన తొక్క దల్సరిగా తీసేసుకోవాలండి, కర్బూజాకి తీసినట్టు। ఈ లోపలలాగా ఎలా ఉంటదంటే బొబ్బాస్కే ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది। లోపల మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, అదంతా తీసేసుకోవాలి। దోసకాయ, కర్బూజా ఇవన్నీ ఈ జాతికి సంబంధించిందేనండి అన్ని కూడా। పుచ్చకాయలానే ఉంటుంది ఇది కూడా లోపల। मन पुच्चकाय असल इला उ कदा, का सन्मेलन इला उ दी मन चुकल कटेक अद्त मेत उंटे बोब्बास्का उ चूँ अट्ला इंका पिलू अंत तिटा की इष्टपड़े पुच्चकाय अंत कुछ तीनगर का इला तीन इंक ज्यूस ट्राई चसा। జ్యూస్ అంటే ఏమీ లేదండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సబ్జా గింజలు నానబెట్టుకున్నాను। నెక్స్ట్ పంచదార, ఆ తర్వాత కొంచెం పాలు కూడా తీసుకోవాలండి। చిన్న గ్లాస్ తో పాలు తీసుకున్నాను। నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని బ్లెండ్ చేసుకుందాం। ఇలా ముక్కలన్నీ వేసేసుకోవాలండి। ఇది మామూలుగా అయితే తినలేపోయారండి వీళ్ళ, అందుకనే పిల్లలకని జ్యూస్ కింద చేసేసాను। ఇంకా ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను, కోసినప్పుడు వచ్చిన వాటర్। ఇప్పుడు మనం ముక్కల్ని మిక్సీ చేసుకొని వద్దాం। మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వచ్చింది కదండి। ఇప్పుడు మనం ఇందులో పాలు, పంచదార వేసేసి మిక్సీ పట్టుకుందాం। తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఇలాగా కట్ చేసుకోవాలండి। ఇప్పుడు మనం పాలు, పంచదార వేసాక కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, తర్వాత ఒక గ్లాస్ లో సర్వ్ చేసుకోవాలి। ఇలా ఒక గ్లాస్ లో వేసుకున్న తర్వాత దీంట్లో సబ్జా గింజలు వేసుకుందామండి। సబ్జా గింజలు వేసుకుంటే మనకి మధ్య మధ్యలో వచ్చిన చాలా బాగుంటుంది, ఈ వేసవి కాలంలో చలవ కూడా చేస్తుంది మనకి। తర్వాత బాదం పప్పు, జీడిపప్పు కూడా ఇలా పైన వేసుకుంటున్నాను। మీకు ఎక్కువ కావాలంటే సబ్జా గింజలు వేసుకొని బాగా కలుపుకోవచ్చు, మిక్సీ పట్టేటప్పుడు మాత్రం పట్టకూడదు। ఇలాగా గార్నిష్ చేసుకొని ఒక స్ట్రా పెట్టుకొని తాగితే పిల్లలకి ఇచ్చినా చాలా ఇష్టంగా తాగుతారు, చాలా బాగుంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, బై బై, థ్యాంక్ యూ।